వెల్కమ్ టు టీవీ రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది రాజధాని తరలింపుపై స్టేటస్ కోను ఈ నెల ఇరవై ఏడు వరకు పొడిగించింది గతంలో ఇచ్చిన స్టేటస్ కో ముగియడంతో మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తదుపరి విచారణను ఆగస్టు ఇరవై ఏడుకు వాయిదా వేసింది పరిపాలనా వికేంద్రీకరణ సిఆర్డిఓ రద్దు బిల్లుపై మరోసారి విచారణ జరిపిన ఏపీ హైకోర్టు దీనిపై గతంలో విధించిన స్టేను ఈ నెల ఇరవై ఏడు వరకు పొడిగించి రెండు బిల్లులపైన స్టే కొనసాగుతుందని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే కేసు వాయిదా వేయండి కానీ స్టే పొడిగింపు వద్దని న్యాయవాది రాకేష్ త్రివేది న్యాయస్థానాన్ని కోరారు అయితే మహమ్మారి సమయంలో అంత ఎమర్జెన్సీ ఏముందని హైకోర్టు ప్రశ్నించింది అయితే ప్రభుత్వానికి విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని న్యాయవాది కోర్టుకు వివరించారు ఈ అంశంపై కేసులు ఓ కొలిక్కి వచ్చిన తరువాత విశాఖలో పరిపాలన రాజధానికి శంకుస్థాపన చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇదే విషయాన్ని ఏ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు ఇక ఇదే అంశంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది రాష్ట్ర రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అఫిడవిట్లో పేర్కొంది కేంద్రం తన అఫిడవిట్లో స్పష్టం చేసిందని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపింది దానితో రాజధానితో సహా వివిధ అభివృద్ధి ప్రణాళికలు ప్రాజెక్టులను సమీక్షించే విస్తృత అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని అందులో వివరించింది పాలన వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు చట్టాల ప్రకారం రాజధాని తరలింపుపై పిటిషనర్ చెబుతున్న అభ్యంతరాలు పరిగణలోకి రానివని పేర్కొంది ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనంత కాలం విభజన ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నట్టే భావించాలని వెల్లడించింది ప్రత్యేక హోదా గురించి ప్రతి మీటింగ్లో అడుగుతున్నామని తెలిపింది హోదా అంశం కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అపరిష్కృతి అంశమని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది మరోవైపు హైకోర్టు ఇచ్చిన స్టేపై స్టే ఇవాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే ఈ కేసు సుప్రీంకోర్టు ఇంకా విచారణకు రాలేదు